క్రైస్తలో సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, మీ అందరి ప్రార్థనల ద్వారా మెదక్ టౌన్లో నిన్నటి దినం 2వ దినపు సువార్త సభ బహు ఆశీర్వాదకరంగా కృపగల దేవుడు జరిగించారు. 2వ దినం కూడా ప్రారంభంలో ప్రచండమైన వర్షం వస్తుందేమో అన్నట్లుగా వాతావరణం భయపెట్టింది. మీరందరూ చేసిన ప్రార్థనల ద్వారా దేవుడు మేఘమండలానికి తన శాసనాన్ని పంపి చక్కటి వాతావరణం మెదక్ టౌన్లో దేవుడు అనుగ్రహించారు. మీరందరూ ప్రార్థన చేశారు కదా, మేము ఊహించిన దానికంటే, మేము ఆశించిన దానికంటే తండోపతండాలుగా జనవాహిని దైవ సన్నిధికి రావటానికి మనం వేసిన కుర్చీలు సరిపోక అటు ఇటు తీసుకొచ్చిన బరకాలు వేసి దేవుని కృప ఆశ తీర దేవుడు కూడికను మహిమకరంగా జరిగించారు. ప్రార్థించిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రత్యేకంగా మనకి గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన సిఎస్ఐ మందిరం వారి కొరకు ప్రార్థన చేయండి. సిఎస్ఐ కేథడ్రల్ చర్చ్ మెదక్, నిజంగా ఆ మందిరపు దైవ సేవకులు చాలా మంచి మనసు కలిగిన వాళ్ళు. ఆ కమిటీ వారు కూడా మనకిచ్చిన సహకారం ఎంత అంతా కాదు. మెదక్ సిఎస్ఐ చర్చ్ని, సేవకులను, వారి పరిచర్యలను, వారి కుటుంబాలను దేవుడు అంతకంతకు ఆశీర్వదించునుగాక. అలాగే మెదక్ టౌన్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవ చేస్తున్న ఘనులైన సేవకులందరూ, దరిదాపుగా అందరూ మాకెంతో సహకరించారు. మెదక్ టౌన్లో ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులందరి కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు చివరి దినం, హొసన్న మినిస్ట్రీస్ రాజమండ్రి డివిజన్లో జాన్ వెస్లీ అన్న ఈరోజు దేవుని వాక్యం అందించడానికి రాబోతున్నారు. ప్రార్థన చేయండి. నిశ్చయంగా గొప్ప ఉజ్జీవం ఈ ప్రాంతాల్లో ప్రభు గడిచిన 2 దినాల కూడికల ద్వారా, ఈరోజు కూడిక ద్వారా నిశ్చయంగా దయగలిగిన దేవుడు కలుగు చేయునుగాక. నిన్నటి రాత్రి ఒక చక్కటి వర్తమానం, పరిశుద్ధాత్మ దేవుడు ఒక దివ్యమైన సందేశం ద్వారా వచ్చిన ప్రజలను, లైవ్ చూసిన హృదయాలను కృపగల దేవుడు కదిలించారు. ఓ చిన్న మేఘం ఆ దేశపు చరిత్రను మార్చింది. ఎప్పుడు ఎక్కడ అని ఒక చిన్న మేఘాన్ని గుర్చి నిన్నటి దినం వర్తమానం అందించడం జరిగింది. మీరు వినకపోతే తప్పకుండా వినండి, నిజంగా మీరు ఆశీర్వదించబడతారు. మిమ్మల్ని మీరు ఎప్పుడు నిందించుకోరు, నా బ్రతికింతేలే, నా జీవితం ఇంతేలే అని ఆ కృంగిపోయే మాటలు మీకు ఇక్కడ రావు. దేవుడు చిన్న చిన్న వాటిని కోరుకొని, చిన్న చిన్న వాటిని ఎన్నుకొని, ఆ చిన్న వాటి ద్వారానే గొప్ప కార్యాలు దేవుడు జరిగించారు. దివ్యమైన సందేశం. అవును, చాలాసార్లు మానవ జీవితంలో ఎవరితోనూ మనం పోల్చుకుంటూ, అంటే అసూయతో కాదు, వాళ్ళు అంత ఎదిగారంటే వాళ్ళకి చదువులు ఉన్నాయి, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయి, పిత్రార్జితం వాళ్ళకుంది, నా బ్రతుకులో నాకెవరూ లేరు, అందువల్ల నేను ఎదగలేకపోతున్నాను, వాళ్ళకున్నట్లుగా వనరులు, వ్యక్తులు, సదుపాయాలు నాకు ఉంటే నేను ఎంతో గొప్పగా సాధించగలను అని చాలాసార్లు మనం కృంగిపోతాం. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, నా హృదయపు లోతుల్లో నుంచి నీతో ఈ మాట చెప్పనే, లోకంలో నీకెవ్వరూ లేకపోయినా దేవుడు ఒక్కరు నీతో ఉంటే, ఎస్, దేవుడొక్కడు నీ పక్షాన్నుంటే
రథాలు గుర్రాలు కలిగిన వాడు సాధించిన విజయాల కంటే గొప్ప విజయాలు నువ్వు సాధించడానికి దేవుడు కృప చూపిస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక అద్భుతమైన మాట, నన్ను పురికొల్పే మాట, అదే వాక్యంతో మిమ్మల్ని పురికొల్పాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం 18:46 చదువుతాను. యెహోవా హస్తము ఏలియాని బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మమున వద్ద, చూశారు కదా, ఇజ్రాయేలు గుమ్మమున వద్దకు వచ్చాను. ఒక విచిత్రమైన మాట, కర్మేలు పర్వతం మీద ఏలియా అహాబు ఉన్నారు. ఓకే, మోపైన వర్షం రాబోతుంది, ఆ చిన్న మేఘం దేశం యొక్క కరువు తీర్చబోతుంది అని దైవజనుడైన ఏలియా ఎరిగి అహాబుతో అంటాడు, అహాబు నువ్వు వర్షంలో తడవకుండా ఉండునట్లు నువ్వు త్వరపడి రథాలను గుర్రాలను సిద్ధపరచుకొని ఇజ్రాయేలు పట్టణానికి వెళ్ళు అంటాడు. కర్మేలు పర్వతం నుండి ఇజ్రాయేలు పట్టణానికి 30 కిలోమీటర్ల దూరం. చూడండి, ఏలియా ఎంత మంచి దైవజనుడంటే, ఏలియాని అహాబు పగవాడిలాగా చూసినా ఏలియా మాత్రం అహాబు క్షేమం కోరి, రాజు ఎక్కడ వర్షంలో తడిచిపోతాడో రాజు క్షేమాన్ని కోరి, రాజా రథాలు గుర్రాలు సిద్ధపరచుకుని త్వరపడి వెళ్ళు అంటాడు. ఆ రాజు అడగాలి కదా, అయ్యా ప్రవక్త, నేను వర్షానికి తడిచిపోతాను, నన్ను రథాలు గుర్రాలు సిద్ధపరచుకోమని నేను వెళ్ళిపోమంటున్నావు కదా, మరి నువ్వు ఎక్కడుంటే తడుస్తావు, నాతో పాటు రథం ఎక్కయ్యా, గుర్రం ఎక్కయ్యా, నేను ఇజ్రాయేలు పట్టణానికి తీసుకెళ్తాను అని అనాలి కదా. అనలా. దైవజనమా, నీ చుట్టూతో కూడా నీ ద్వారా మేలు పొంది, నీ ద్వారా ఉపకారం పొంది, నీ ద్వారా, నీ సలహాల ద్వారా ఆశీర్వదించబడి, నీ చేయూత ద్వారా పైకొచ్చిన కొంతమంది నీ కష్టస్థితిలో ఉన్నప్పుడు నీకు చేయూతనివ్వకుండా ముఖం చాటేస్తారు. సరిగ్గా అహాబు చేసింది ఇదే. సరే, నాకు రథాలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి అని రథాలను సిద్ధపరచుకొని ఇజ్రాయేలు పట్టణానికి వెళ్ళాడు. విచిత్రం ఏంటో తెలుసా, ఈ 30 కిలోమీటర్ల దూరం రథాల మీద రౌతుల మీద దౌడు తీస్తూ ఇజ్రాయేలు గుమ్మం దగ్గరికి వెళ్తే ఒక విచిత్రమైన సంఘటన దోస్తున్నాడు. ఏంటో ఆ విచిత్రం చెప్పమంటారా, ఇజ్రాయేలు గుమ్మం దగ్గర ఏలియా ప్రవక్త నిలబడి ఉన్నాడు. ఏలియా ప్రవక్త, అర్థం కాల, అరే కర్మేలు పర్వతం దగ్గర ఉన్నాడు కదా, 30 మైళ్ళ దూరం, రథాలు గుర్రాలు కలిగిన నేను కదా ముందుకు రావాల్సింది. ఏలియాకి గుర్రాలు లేవు, రథాలు లేవు, రౌతులు లేవు, నాకంటే ముందు ఎలా వచ్చాడు ఏలియా అని అడుగుతున్నాడు. ఏలియా, నాకంటే ముందు నువ్వు ఎలా రాగలిగావు? ఏలియా ప్రవక్త అంటాడు, యెహోవా హస్తం నన్ను బలపరిచింది. యెహోవా హస్తము నన్ను బలపరచగా రథాలు రౌతులు కలిగిన వాడు సాధించలేని విజయం దేవుని హస్తం నాకు తోడుగా ఉండటాన్ని బట్టి నేను సాధించగలిగాను. ఆ హస్తం నన్ను బలపరిచింది కాబట్టే నీకంటే నేను ముందు రాగలిగాను. ఏలియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. దైవజనమ, అహాబుకు రథాలు గుర్రాలు ఉన్నాయి, ఏలియాకి రథాలు లేవు, గుర్రాలు లేవు, రౌతులు లేవు, కానీ దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉంది. వినండి, రథాలు రౌతులు కలిగిన వాడు సాధించిన విజయాల కంటే దేవుని హస్తం తోడుగా ఉన్నవాడు అఖండమైన విజయాన్ని సాధించాడు. తమ్ముడా చెల్లి, అందరికొన్నట్లుగా జనబలం నీకు లేకపోయి ఉండొచ్చు, ఏడవకో. ధనబలం, కులబలం, అందబలం, అర్ధబలం, రకరకాల బలాలు లోకంలో ఉంటాయి కదా,
ఈ బలాలు ఏవీ లేకపోయి ఉండొచ్చు. దైవ బలం ఒక్కటి నీకు తోడుగా ఉంటే విక్రమ క్రియలు చేయటానికి, సాహస కార్యాలు చేయటానికి దేవుని హస్తం నిన్ను బలపరుచునుగాక. ఈ దినం నుండి నాకు అది లేదు, ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకేది లేదు అన్న మాట నీ నోట రానివ్వకు. ఈ వాక్యం వింటున్న దైవజనమా, ఈరోజు నుండి వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు లేదు, వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తిపరులు, వీళ్ళ తల్లిదండ్రుల ఆస్తిపరులు, నా తల్లిదండ్రులు పేదోళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి సపోర్ చేసేవాళ్ళు ఉన్నారు, నాకెవరూ లేరు అన్న మాట ఇక నీ నోట రానివ్వకు. వాళ్ళకి రథాలు ఉండొచ్చు, నీకు దేవుడు ఉన్నాడు. అమ్మే, వాళ్ళకి రౌతులు ఉన్నాయి, నీకు దేవుడున్నాడు. అవన్నీ కలిగిన వాడు సాధించిన విజయాల కంటే యెహోవా హస్తం అధికమైన విజయాలు నువ్వు సాధించేటట్లుగా ఆయన బాహువు నిన్ను బలపరుచునుగాక. ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, మా పిల్లలకు మంచి చదువు ఇవ్వలేకపోతున్నాం, కార్పొరేట్ స్కూల్లో మా పిల్లల్ని చదివించలేకపోతున్నాం, కార్పొరేట్ కాలేజీలో మా పిల్లల్ని జాయిన్ చేయలేకపోతున్నాం, మా పేదస్థితి దీనికి కారణం అని ఒకవేళ అనుకుంటున్నావా, ఒకసారి చూడు. దేవుని హస్తం మనకు మన పిల్లలకు తోడుగా ఉంటే, కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు సాధించలేని విజయాలు గవర్నమెంట్ స్కూల్లో చదివే నీ పిల్లలు సాధించేటట్లుగా అద్భుత కార్యం దేవుడు జరిగిస్తాడు. నీకు రథాలు రౌతులు లేకపోయి ఉండొచ్చు, అద్భుతం. సంసోను గురించి రాయబడి ఉంటుంది, సంసోను ఒక్కడు, 1000 మంది ఫిలిస్తీన్లు వచ్చారు, ఫిలిస్తీన్ల చేతిలో కత్తులు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, మారణాయుధాలు ఉన్నాయి, ఆయుధాలు తీసుకొని వాళ్ళు సంసోను మీదకి వస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? సంసోను చేతిలో ఏమీ లేదు, ఏమీ లేదు. సంసోను చేతిలో ఏమీ లేదు, కానీ సంసోను లోపల దేవుని ఆత్మ ఉంది. అద్భుతం. ఏమీ లేని సంసోను అన్నీ కలిగిన వాడిని ఓడించాడు. నమ్ముతారా? మన ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ని చాలామంది దైవ సేవకులు చూసి సంతోషిస్తారు. దేవుని కృప. నాకు సన్నిహితంగా కాస్త క్లోజ్గా ఉండే అన్నోళ్ళు అంటారు, అన్నయ్య మీరు ఏమనుకోవద్దు, అబద్ధం ఆడకుండా చెప్పండి, మీకు పైనుంచి సపోర్ట్ వస్తుంది కదా, ఇంత సేవ చేస్తూ ఉన్నారు, మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, మీకు పైనుంచి సపోర్ట్ వస్తుంది కదా అంటారు. నేనంటా, ఇందులో అబద్ధం ఆడేది ఏముందయ్యా, మాకు సపోర్ట్ వచ్చేదే పైనుండి, పైనుంచి సపోర్ట్ రాబట్టే ఇంత గొప్ప సేవ చేయగలుగుతున్నాం అని అంటే, ఇద్దరు ముగ్గురు అన్నవాళ్ళు అన్నారు, అన్నయ్య ఏ దేశం నుంచి సపోర్ట్ వస్తుంది, అన్నయ్య ఏ తెల దొర దొరికాడు, ఏ దేశం నుంచి సపోర్ట్ వస్తుంది అన్నయ్య అన్నారు. పైనుంచి అంటే పరలోకపు దేశం నుంచి సపోర్ట్ వస్తుంది, అమెరికా నుంచి కాదు, ఆస్ట్రేలియా నుంచి కాదు, న్యూజిలాండ్ నుంచి కాదు. రైట్? మన మినిస్ట్రీకి సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ దేశాల్లో నుంచి. కానీ అద్భుతం, ఫారిన్ సపోర్ట్ కదయ్యా, ఫాదర్ సపోర్ట్తో ఈ సేవ చేయగలుగుతున్నాం. ఫాదర్, ఏ ఫాదర్? హెవెన్లీ ఫాదర్. తమ్ముడు, చెల్లి, సంసోను చేతిలో ఏమీ లేదు, ఏలియా చేతిలో ఏమీ లేదు, ఆహాబు చేతిలో అన్నీ ఉన్నాయి, ఫిలిస్తీన్ల చేతిలో అన్నీ ఉన్నాయి. అన్నీ కలిగిన వాడు సాధించిన విజయాల కంటే దేవుణ్ణి కలిగిన వాడు వారికంటే అధికమైన విజయాలు సాధించారు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. 22 సంవత్సరాల సేవలో దేవుణ్ణి అనుభవించి నా గుండెల్లోతుల్లో నుంచి చెప్తున్నాను, మాకు దేవుడు తప్ప ఎవరూ లేరు, దేవుడే మాకు దిక్కు, దేవుణ్ణి ఆధారం చేసుకునే బ్రతుకుతున్నాం. కులబలం మాకు లేదు, ధనబలం మాకు లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు లేదు, రాజకీయ పలుకుబడి మాకు లేదు, మరొక బలం ఏది మాకు లేదు. ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్కి ఒకే ఒక్క బలం దైవ బలం. దేవుని హస్తమే మమ్మను బలపరిచింది.
ఆ హస్తమే ఈ పరిచర్య ద్వారా దేవుని కృపను బట్టి సాహస కార్యాలు జరిగించింది. ఏలియాకి రథాలు లేవు, రౌతులు లేవు, యెహోవా హస్తము ఏలియాని బలపరచగా. నా చేతులెత్తి దీవిస్తున్నాను, ఇమాన్యుయేల్ మినిస్ట్రీస్ని ఏ హస్తం బలపరుస్తూ వచ్చిందో. ప్రత్యేకంగా మన పితరుడు ఏలియాను ఏ యెహోవా హస్తం బలపరిచిందో, ఈ ఉదయకాలపు వర్తమానం వింటున్న మిమ్మును మీ పిల్లలను యెహోవా హస్తం బలపరుచునుగాక. అన్నీ కలిగిన వాడు సాధించిన విజయాల కంటే ఏమీ లేని నీవు అత్యధికమైన విజయాలు సాధించేటట్లుగా నా దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, అందరూ కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. ప్రతి మాట నీరు కట్టి ఫలింపచేయి. మా బ్రతుకులో మాకేది లేదు, మాకెవరూ లేరని ఏ తల్లి చెల్లి మీ సన్నిధిలో కృంగిపోతుందో, నిశ్చయంగా ఆ తల్లిని మీరు బలపరుచుదురుగాక. ఏలియాని బలపరిచిన హస్తం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరుచునుగాక. అన్నీ కలిగిన వారు సాధించిన విజయాల కంటే మిమ్మల్ని కలిగిన నీ పిల్లలు అఖండమైన విజయాలు సాధించుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు మెదక్ టౌన్లో చివరి రోజు సభ, డైవిజన్లు రాజమండ్రి ప్రాంతంలో సేవ చేస్తున్న గనులేని సేవకులు జాన్వేసిలే అన్న ఈరోజు వర్తమానం ఇవ్వటానికి రాబోతున్నారు. కుటుంబాలు కుటుంబాలుగా తరలిరండి. కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండును గాక. థ్యాంక్ యూ.